దీంట్లో డైలాగ్స్ అన్ని చిత్తూరు యాస మన నేటివిటీలో, అంటే జనరల్ మీ మూవీస్ అన్ని మన నేటివిటీకి తగ్గట్టే ఉంటాయి, ఇది ఇంకొంచెం ఇంకొంచెం బాగా ఫ్లేవర్ కూడా. దానికి ఏమైనా కష్టపడ్డారా, లేకపోతే ఏమైనా చిన్న హోంవర్క్ లాంటిది ఏమైనా చేశారా? హోంవర్క్ అంటాం కంటే కూడా నాకు గాంధీ ఉన్నాడండి, మా సినిమా డైరెక్టరే చిత్తూరు జిల్లా కుర్రోడు. సో దాంతో ఈజీ అయిపోయింది. అంటే యాక్చువల్లీ నేను గాంధీ కనుక లేకపోయి ఉంటే నేను ఇది అటెంప్ట్ చేసి ఉండేవాడిని కాదు, అంటే ఆ స్లాంగ్ కానీ అది ట్రై చేసి ఉండేవాడిని కాదు. నా నమ్మకం ఏంటి అంటే, ఎందుకంటే మనం మనకు కంప్లీట్గా తెలియంది, మనం మాట్లాడేసి అప్పుడప్పుడు ఎవరైనా ఇది చిత్తూరు జిల్లా భాషలో లేదని అన్నారనుకోండి, అది చాలా డేంజరస్ కదా. అందుకని టచ్ చేయకూడదు మనకు తెలియనప్పుడు. ఒకటే ధైర్యంతో ఎందుకు టచ్ చేశారంటే, గాంధీ చిత్తూరు కుర్రాడు, గాంధీకి ఏమాత్రం డౌట్ అనిపించినా టేక్ ఓకే చేయడు, ఓకే చేయాల్సిన డైరెక్టర్ అతనే కదా. సో తను చూసుకుంటాడులే అనుకున్నాను. అండ్ అనుకున్నట్టే తను, అంటే నాకు తను డైలాగ్స్ చెప్పిన విధానం కానీ డైలాగ్స్ రాసిన విధానం కానీ నాకే తెలియకుండా ఫస్ట్ 2 రోజులు నేను కృష్ణలాగా మాట్లాడుతున్నానా, నేను కృష్ణ ఇది కరెక్టా అని ఆలోచించాను అంతే ఫస్ట్ 2 రోజులు. 3వ రోజు నుంచి అసలు నేను కృష్ణ అయిపోయా, అంటే నాకు ఆటోమేటిక్గా నాకు లంచ్ బ్రేక్లో ఫుడ్ గురించో లేదా దేని గురించో మాట్లాడుతుంటే కూడా నాకు యాస వచ్చేసింది, యా లాంగ్వేజ్ వచ్చేసింది. సో కంప్లీట్ కంఫర్టబుల్ అయిపోయాయి. అంటే ముందు 2-3 రోజులు గాంధీతో కరెక్టా 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 అని చెక్ చేసుకునేవాడిని, గతలా చెక్ చేసుకోవడం కూడా మానేసాం. గాంధీ గారు అండి, మీరు ఆడియో ఫంక్షన్లో గాంధీ గారు మాట్లాడుతూ నేను నాని అన్న నుంచి నేను చాలా నేర్చుకున్నాను అన్నాడు. సినిమా గురించి అంటే మీ ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? ఇన్పుట్స్ అని ఐ డోంట్ థింక్ హీ మెంట్ అబౌట్ ఇన్పుట్. నేను అనుకోవడం ఏంటంటే, ఐ థింక్ హీ మెంట్ అబౌట్ జనరల్ లవ్ ఫర్ సినిమా. అంటే మాకు ఇంకో టాపిక్ే లేదు. అంటే ఎంత ప్యాషనేట్గా మాట్లాడతాం అప్పుడప్పుడు సినిమా గురించి. అంటే చిన్న ఇప్పుడు ఇంకా ఇప్పుడు 2 లొకేషన్లో ఉన్నా సరే ఇంకా బాగా చేద్దాం, ఇంకొకటి చేద్దాం, లేదంటే వచ్చే ఒక డౌట్ కానీ ఇప్పుడు ఆ రోజు అలా ఆ మాట అన్నాను ఆ సీన్లో, ఇక్కడ ఈ మాట అనొచ్చా అనకూడదేమో కదా అని కొంచెం డిస్కస్ చేసుకుంటాను. సరే గాంధీ కూడా సినిమా అంటే చాలా ఇష్టం. సో గాంధీ కూడా సినిమా అంటే చాలా ఇష్టం ఉన్నాడు, ఒకడు దొరికాడు. సో ఐ థింక్ దట్స్ వాట్ వాజ్ వర్కింగ్ అవుట్. అండ్ అందుకే మేబీ ఆ మాట ఉంటాడు. బట్ ఐ లవ్డ్ వర్కింగ్ టుగెదర్ లైక్ ఎ బ్రదర్ చాలా. అంటే ఎక్సెప్ట్ ఈ డబుల్ యాక్షన్ కొంచెం టైరింగ్ అనేది పక్కన పెడితే చాలా చాలా సరదాగా కంఫర్టబుల్గా చేసిన సినిమా ఇది. మీరు అన్న